యూనివర్సల్ యూనివర్సల్ ఫైనల్ ఒకటి అడుగుతాను చెప్పు, అర్జున్ రెడ్డి గీతా గోవిందన్ తర్వాత ఈ సినిమా ఉందా లేదా? ఉంది. అంతే అంతే. ప్రాప్ అన్నాడు అందరు, ప్రాప్ అన్నాడు అందరు ఒక పంచ్ ఇవ్వండి, ప్రాప్ అన్నాడు అందరు ఒక పంచ్ ఇవ్వండి. ప్రాప్ అన్నాడుకి వెయిట్ ఆన్ మైండ్ ఫక్ ఆఫ్. అదే క్లియర్ చెప్తున్నా బ్రదర్, సినిమా చాలా బాగుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా చూడాల్సిన సినిమా ఇది, ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. ఇంతకుముందు కూడా అన్నాడు కావాలని ఎవడో డబ్బులు ఇచ్చి అవన్నీ తోడు చెప్పిస్తున్నంట సినిమా గురించి, సినిమా బాగలేదని అన్నా. 3 సంవత్సరాలు కష్టపడ్డారు సినిమా గురించి, ఆ సినిమా గురించి 3 సంవత్సరాలు కష్టపడ్డారు. 3 సంవత్సరాలు కష్టపడితే సినిమా ఏముందని నేను అనుకున్నా, మామూలుగా లేదు, ఊహించిన దానికంటే ఎక్కువ ఉంది. చాలా బాగుంది సినిమా మాత్రం. అదే చెప్తున్నావు కదా బాగాలేదన్నాడు చెప్తున్నా, వాళ్ళకే చెప్తున్నా. ఒక్కొక్కరికి తాట తీస్తా, ఇండస్ట్రీలో ఎవరు ఫ్యాన్ అయినా కావచ్చు, నువ్వు నాకు సంబంధం లేదు. సినిమా గురించి బతకాలి కాబట్టి సినిమా గురించి మాట్లాడుతున్నా. సినిమా బాగున్నప్పుడు కూడా బాగాలేదని ఎవడన్నా అంటే మాత్రం తాట తీస్తా అంటున్నా. తొక్కి తొక్కుతాయి ఇలా, ఎవరైనా సంబంధం లేదు. డైమాక్స్ ఉరిదీస్తా, ఉరిదీస్తా ఆవతంగుతో కొడగా. నీ సినిమా ఉంటే సినిమా మీద ప్రేమతో రా, నీ హీరో ఉన్నప్పుడు నీ హీరోతో మాట్లాడుకో, కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు చేయకు బ్రదర్. సినిమా చాలా బాగుంది, రామకృష్ణ సినిమా చాలా బాగుంది అన్న. రామకృష్ణ గారు యాక్టింగ్ అయితే హైలైట్, నిజంగా చెప్తున్నా. ఇక ఈ విజయ్ దేవరకొండ అన్న జీవించింది అన్న, యాక్టింగ్ అన్న చెప్పొద్దు, జీవించింది. చాలా బాగా చేశాడు యాక్టింగ్, అదిరిపోయింది అన్న నిజంగా. ఆ నత్తి క్యారెక్టర్ అయితే అద్దాలు కొట్టేస్తాను నిజంగా. పూరి జగన్నాథ్ గారు ఇంత మంచిగా ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయడం అయినా ఆర్సాప్ నిజంగా సార్కి. సార్ నిజంగా సార్ మంచి కథ ఎంచుకున్నారు, దాని తగ్గట్టు హీరో కానీ. అలాగే విష్ణురెడ్డి, విష్ణురెడ్డి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. హీరోకి హీరోయిన్ అన్న బ్రదర్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. విష్ణురెడ్డి కూడా హైలైట్ అన్న, సూపర్ అన్న సినిమా. అన్న మూవీ చూసా ఇప్పుడే, ఆసమ్ ఉంది. పూరి గారు వచ్చారు, విజయ్ దేవరకొండ గారు వచ్చారు, సెకండ్ ఇస్తే ఇచ్చిన బూన్స్ మామూలుగా లేదు. మూవీ ఎక్సలెంట్గా ఉంది. బాక్సింగ్ చాలా మూవీ చూసాం, భద్రాచలం చూసాం, అమ్మ నాన్న తమిళమ్మ చూసాం, అది కాదు, ఇది వేరు. ఇది హై లెవెల్ ఇంటర్నేషనల్ టెక్నికల్ ఉన్న సినిమా ఇది. అందరూ చూడండి, అందరూ లవ్ చేస్తారు. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎంత ఇంటెన్సిటీతో చేశాడంటే యాక్టింగ్ అవసరం. అసలు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నడిపిన చార్మి గారికి, పూరి జగన్నాథ్కి ఆల్ ది బెస్ట్ మ్యామ్. సూపర్ హిట్ అయిపోయింది మూవీ, నో డౌట్, ఆన్ షూర్. సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ, నెగిటివ్ చేయకండి, లవ్ యూ. మాక్కి కిరికిరి ఆగలాగాది, ఏకేకే గాడిగానిచ్చి బురౌన చింగారి వైశాతి ఏకెక్కు జలే జలే తక్కు వైశాతి ఏకెక్కు మాక్కి బురౌ వేరే లెవెల్ అన్న డైరెక్షన్ అయితే హ్యాట్స్ ఆఫ్ పూరి గారికి. నిజం చెప్తున్నా సార్, అందులో జస్ట్ ఆగలాగాదేంగే దానికి నేను ఇంకా వేరే లెవెల్ మసాలా కలిపి పెట్టిదేంగి ఒక్కొక్కళ్ళకి చెప్తున్నా అన్న. దేవరకొండ హ్యాట్స్ ఆఫ్ అన్న, తిరిగేలేదన్నా నీ యాక్టింగ్. నత్తిలో నత్తి రూపంలో ఇచ్చిన ఎవ్వన్ యాక్టింగ్ అయితే నిజంగా చెప్తున్నా. బాక్సింగ్ గురించి అంటే బాక్సింగ్ అంటున్నా ఎంఎంఏఎఫ్ గురించి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు నా డీటెయిల్. ఒక విఆర్ ఇండియన్స్ అని ఒక ప్రౌడ్గా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళి ఒక కప్పు గెలిచి వచ్చావు చూడు. అండ్ లాస్ట్లో అందులో మార్కండి నువ్వు ఒక గోల్ ఒక హీరోగా పెట్టుకొని మళ్ళీ తనతో ఒక ఫైట్ చేసి తనతో వినింగ్ అయ్యే ఛాన్స్ వచ్చింది, అది ఒక వేరే లెవెల్. అదైతే నిజంగా చెప్తున్నా, ఒక్క నిమిషం మీడికి జర ఎక్కువైంది. ఇంకోసారి ఇక్కడ చూడు, ఎందుకు ఎక్కుతున్నావు? ఆగలగాది ఇంకే తెరకో మనోడు, ఆగం ఆగలాగాదే ఆగలాగాది ఆడియన్స్ కు సబ్కు ఇస్లే పాని దానికే సబ్కు తండా కర్ రావు మాయ్. థ్యాంక్ యూ సో మచ్, గుడ్ మూవీ లైగర్ భయ్యా, సినిమా భయ్యా. యు కాల్ మీ లైగర్, ఐ యామ్ ఎ లైగర్. వా వాట్ లగా దేంగే, ది బెస్ట్
విజయ్ దేవరకొండ కెరీర్లోనే ది బెస్ట్ మూవీ భయ్యా. ఇంకా మన పూరి జగన్నాథ్ సార్ కెరీర్లోనే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అంటారు కదా, మళ్ళీ తన కెరీర్ని మళ్ళీ స్టార్ట్ చేసినట్టు ఉంది భయ్యా. ది బ్లాక్ బాస్టర్ మెంటల్ మాస్ మసాలా మూవీ అంతే. ఇంకా ఆర్జీవీ తీసిన సినిమా పేరు కొండ, ఇందులో హీరోగా చేశాడు మన విజయ్ దేవరకొండ. నేను లవ్ చేసిన అమ్మాయి పేరు పూరి, ఈ సినిమాలో డైరెక్టర్ పేరు పూరి జగన్నాథ్. కానీ భయ్యా ఎవడెవడో నెగిటివ్ కామెంట్ చేస్తున్నాడు, నీ అమ్మ మళ్ళీ చెప్తున్నా పక్కా మీరేం పీకలేరు, అసలు ఆపలేరు. ఇగో అర్జున్ రెడ్డి టైంలోనే అందరు తొక్కేయాలని చూశారు, విజయ్ దేవరకొండ రిప్లై ఎలా ఇచ్చారు మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అర్జున్ రెడ్డి టైంలో జరిగిన సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది, ఎవ్వరు తొక్కలేరు భయ్యా విజయ్ దేవరకొండని. మెంటల్ పర్ఫార్మెన్స్ భయ్యా. I love you!